नमस्ते नीन लक्ष्मी वीडियो मैं आल टाइम फेवरेट रेसीपी पुनुगुलु अभी वीडियो नीन मैदा पिंड वाड़क चाल हेल्दी बिह्य तो गोधुम पिंड तो चूप्तना चाल टेस्ट उठाई मैं तक ट्रई ची एन गंटल गड़चना अभी मेत क्रिस्पीनेस उन्ट चाल चाल टेस्ट उठाई वीडियो नीन टमाटा चटनी तो सर्व चुनाव आ टमाटा चटनी वीडियो आलरे ऐडना चूँगी तक ट्रई ची पिल स्नैक्स అడిగినప్పుడు ఇలాంటి చేసిచారంటే హెల్తీగా ఉంటుంది వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ముందుగా మనం ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మనం రోజు అన్నం వండుకునే నార్మల్ రైస్ అన్నమాట సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఏదైనా కప్పు కొలత పెట్టుకోండి అప్పుడు కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ నేను 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ బియ్యంలో కరెక్ట్ గా 2 కప్పుల పుల్లని పెరుగు తీసుకోవాలి బాగా పుల్లగా ఉంటే మీరు ఎక్కువ సేపు ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట ఇక్కడ నేను బాగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటున్నాను అంటే 2 రోజులు పులిసిగా పెరుగు అన్నమాట ఎంత బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెరుగు కూడా తీసుకోవాలి మీరు మార్కెట్ లో వాడే పెరుగు అయితే గట్టిగా ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదు వేయకుండా ఓన్లీ పెరుగులోనే ఈ బియ్యం మొత్తం కలుపుతున్నాను అన్నమాట ఇలా బాగా కలిపేసి ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి ఎందుకంటే బియ్యం అనేవి పెరుగులో బాగా నానాలన్నమాట 3 అవర్స్ కి చూడండి ఈ బియ్యం అనేవి పెరుగును బాగా పీల్చుకుంటాయి అన్నమాట చిల్ల చక్కగా మొత్తం డ్రైగా అయిపోతుంది పెరుగంతా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో వేసి జస్ట్ కొంచెం కొంచెం వాటర్ మాత్రమే స్ప్రింకిల్ చేస్తూ పిండిని గట్టిగా రుబ్బుకున్నాను అంటే ఎక్కువ పల్చగా రుబ్బేస్తే మనకి ఎక్కువ గోధుమ పిండి అవసరం అవుతుందన్నమాట అందుకని నేను ఇక్కడ గట్టిగా రుబ్బుకొని పెట్టుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా గట్టిగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇలా బాగా రుబ్బిన తర్వాత అందులో ఒక 1/3 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి 1/3 అంటే 1/2 కప్పు కంటే ఎక్కువ 1/2 కప్పు కంటే తక్కువ ఈ గోధుమ పిండిని ఒకేసారి వేయకూడదన్నమాట కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ ప్లేస్ లో మీరు మైదా పిండి కూడా వాడొచ్చు కానీ నేను ఇక్కడ గోధుమ పిండితోనే చేయాలని ఫిక్స్ అయ్యానన్నమాట ఇలా గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి నేను తీసుకున్న కప్పుతో గోధుమ పిండి అయితే కరెక్ట్ గా సరిపోయిందండి నాకు ఒకవేళ మీకు పిండి రుబ్బినప్పుడు లూజ్ అయితే మరి కాస్త గోధుమ పిండి వేసుకోవచ్చు అంటే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా చక్కగా గోధుమ పిండి బియ్య పిండిలో కలిపి ఇలాగా ఫస్ట్ కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కాస్త ఎక్కువ పడితే వేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మనం పుల్లని పెరుగు వాడాం కదా అందులో చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫర్మెంట్ చేసుకుంటే మనకి పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అంటే ఉల్లిపాయలు కూడా ఊరుతాయి అందుకని చాలా బాగుంటుంది ఇక్కడ నేను బాగా పుల్లని పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాతనే పునుగులు వేసేసుకుంటాను అదే మీకు పెరుగు అంత పుల్లగా లేకపోతే 1 గంట నుండి 2 గంటల వరకు ఫర్మెంటేషన్ కి పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి పునుగులు చాలా బాగా వస్తాయి చూడండి ఇక్కడ బాగా పులన పెరుగు తీసుకోబట్టి నాకు ఇలా 10 నిమిషాల్లోనే ఫర్మెంట్ అయిపోయింది ఇలా మరొకసారి బాగా కలుపుకొని పునుగులు ఎలా డ్రాప్ చేయాలో ఒకసారి చూడండి ఇలా జస్ట్ కొంచెం పిండిని డ్రాప్ చేస్తే సరిపోతుంది అలాగే మనకి నూనె కూడా బాగా కాగి ఉండాలి అప్పుడే పునుగులు వెంటనే పైకి తేలుతాయి ముందుగా ఒక చిన్న పునుగు వేసి అది పైకి తేలేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చిన్న చిన్న పునుగులలాగా డ్రాప్ చేసుకోవడమే పునుగుల డ్రాపింగ్ టెక్నిక్ కూడా చాలా ఈజీ అన్నమాట కొంచెం కొంచెం పిండి తీసుకొని వేస్తూ ఉంటే అవి దానంతట అవే పైకి తేలుతాయి ఎందుకంటే మనం పర్ఫెక్ట్ గా ఫర్మెంటేషన్ చేస్తేనే అవి పైకి తేలుతాయి అన్నమాట ఎక్కువ వంట సోడా కూడా వేయకూడదు అలా వేస్తే అవి నూనె పీల్చేస్తాయి అందుకని జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా మనకి అన్నీ ఒకే కలర్ లో వేగుతాయి అన్నమాట ఈ బియ్యం పునుగులు వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి ఇలా మనం చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేస్తాం ఇక్కడ నేను టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీకు ఈ చట్నీ తెలియకపోతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అన్నమాట తెలియని వాళ్ళు ఆ టమాటా చట్నీ కూడా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉందో మీరే చెప్తారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోర్ అనిపిస్తే ఈ చట్నీ మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ట్రై చేద్దామా ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం సూపర్ టేస్టీగా ఉండే చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లో 1 నిమిషం వేయించాలి ఇవి కాస్త ఎర్రగా అవ్వాలన్నమాట లేదంటే చేదొచ్చేస్తుంది ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి ధనియాలు జీలకర్రను కూడా లో ఫ్లేమ్ లో 1 నిమిషం వేయించాలి ఇవి వేయించిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు వేయగానే చిటపటలాడుతుంది చూడండి
ఇలా సౌండ్ వస్తుందన్నమాట. దీన్ని కూడా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మనం 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద టమాటాలు, అలాగే 10 వరకు పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల చింతపండు, 4 వెల్లుల్రెబ్బలు వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు కాస్త మెత్తబడాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. టమాటాలు మెత్తబడుతుండగానే అందులో కొంచెం పసుపు, చింతపండు, వెల్లుల్రెబ్బలు వేసేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే చాలా బాగా మగ్గుతాయి అన్నమాట. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్ల లారేన ఈ నువ్వుల మిశ్రమాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో చల్లారిన టమాటా పేస్ట్ వేసేయాలన్నమాట. ఇందులో తగినంత ఉప్పు వేసుకుని చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేయకుండా కూడా గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. పోపులో కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా పోపు పెట్టుకుని చట్నీలో వేసేసుకోవడమే. ఇది ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా మరికొన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.